మౌన పోరాటం, మౌన పోరాటం. ఒక్కసారి నన్ను కొడితే అయిపోయింది అనుకోవద్దు. ఇక నుంచి నీకుంటుంది. నా సంగతి నీకు నీకు తెలీదు. నిన్ను ఏం చేస్తారో తెలీదు. నీ అంతు చూస్తాను. కళ్యాణరామా, ఇన్ని దెబ్బలు కొట్టినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదురా. ముందు వాడి ఒంటి మీద దెబ్బలకి వాడికి కొన్ని రోజుల వరకు నిద్ర పట్టకుండా చేయరా వాడికి. నీ అంతు చూస్తానరా, వదిలిపెట్టను. జై శ్రీరామ్. అంత చూస్తావరా, నన్ను కొడతావరా, నా అంత చూస్తావా? డేయ్, నా బలం ఏంటో నీకే కాదు నాకే తెలీదు. నా భార్య చెప్పింది నాకు చాలా బలం ఉందని. చూస్తారా నా బలం, చూస్తావా? మహేంద్ర, వద్దురా. ఒరే ఒరే మహేంద్ర, చచ్చిపోతాడు, వదిలేరా. అంత చూస్తావా? మావయ్య ప్లీజ్ డాడీని కొట్టొద్దు. మావయ్య, అంత చూస్తావా? నన్ను కొడతావా, నా భార్యని కొడతావా, సౌందర్యని కొడతావా? లేదు, కొడతారా? 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 కొట్టను, కొట్టను. లేదు, ఎవరు కొట్టవు, ఎవరు కొట్టవు, కొట్టవు. నాకు పనులు చెప్తావా? జానకి పనులు చెప్తావా? చెప్పు. సౌందర్య, సౌందర్య రుద్రకి పని మనిషా? కాదు కాదు. సరే, నన్ను చెప్పేస్తారా? లేదు. నన్ను చెప్పేస్తారా? నన్ను ఒరేగిరి అని పిలుస్తావా? పిలవను, పిలవను, పిలవను. బావగారని మర్యాదగా పిలుస్తావు కదా, పిలు. బావగారు, బావగారు, బావగారు. అది మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే, నన్ను కొరడాతో కొట్టాలని చూస్తే నిన్ను చంపేస్తాను. నిన్ను అర్థమైందా? వాళ్ళ అమ్మలాగే ఉంటావా చెప్పు. నువ్వు చిన్న దుర్గమ్మవే కదా. మీ నాన్న, నేను, మీ బాబాయ్, మొత్తం ఈ కుటుంబం మొత్తం నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నామో తెలుసా? అరే ఏంటిది, మీ నాన్నలాగా అలా చెక్కిలిగిలి పెట్టినట్టు తలతో పొట్ట మీద రాస్తున్నావు? మీ నాన్న కూడా సేమ్ నీలాగే తన తల నా ఒళ్ళో పెట్టుకుని మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా తలతో పొట్ట మీద చెక్కిలిగిలి పెట్టేస్తారు. నీకన్నీ మీ నాన్న అలవాట్లే వస్తాయనుకుంటా. అవును, తన ప్రేమవి, తన ప్రతిరూపానివే కదా. నిజంగా మీ నాన్నకి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? తను నన్ను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఒక్క నిమిషం ఉండు, నీకు మా పెళ్ళి ఆల్బమ్ చూపిస్తాను.
అవంతి అవంతి. అవంతి నీకేం కాలేదు కదా? అవంతి అమ్మా చిట్టి తల్లి నీకేం కాలేదు కదా? అమ్మా అయ్యో ద్వారక ద్వారక ఏం కాలేదు, కంగారు పడుకు. ఏంటి ఏం కాలేదు, ఏం పని చేసావు నువ్వు? అసలు స్టూల్ వేసుకొని ఎందుకు ఎక్కావు? నేను రావడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏమయ్యేది? ఇంత నిండు చూలాలవి. నువ్వు నా చిట్టి తల్లి, మా అమ్మ నువ్వు. సారీ, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ద్వారక. ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ ద్వారక. అసలు నువ్వు పైకి ఎందుకు ఎక్కావు? ఈ ఇంట్లో ఇంతమంది ఉంటే పైకి ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? అది పాపకి మన పెళ్లి ఆల్బమ్ చూపించాలని అనిపించింది. పాపకి పెళ్లి ఆల్బమా? అదే, నేను పాపతో మాట్లాడుతూ ఉంటే నాకు మన పెళ్ళి ఎలా జరిగిందో చెప్పాలని, ఆ ఫోటోస్ చూపించాలని అనిపించింది. అలా చెప్తూ చెప్తూ ఆల్బమ్ కోసం పైకెక్కేశాను. ఏం పల్లవంతి, నువ్వు గర్భిణివి, అలా పైనుంచి పడిపోతుంటే నా గుండె ఒక్కసారి ఆగిపోయింది తెలుసా? అలా కింద పడిపోతే అమ్మో, ఆ తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. అంతే ప్లీజ్, నువ్వు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. ఒక్క 10 రోజులు డెలివరీ అయిపోతుంది, ఈలోపు నీకు గాని పాపకు గాని ఏదన్నా జరిగితే నేను బ్రతకలేనవంతి. ద్వారక ఏంటి మాటలు? నిజమవంతి, పాపమైతే నా ప్రాణాలన్నీ ఉన్నాయి. మన జీవితంలోకి పాప రాకపోతే నా జీవితమే వేస్ట్, నేను బ్రతుకున్న శవంలా అయిపోతాను. వద్దు ద్వారక, నువ్వలా మాట్లాడకు. నువ్వే కాదు, పాప లేకపోతే నేను కూడా బతకలేను. నా శరీరంలో ఊపిరి పోసుకుని ఎన్ని నెలలు నాతోనే ఉండి ఊసులాడి నాకెంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చినా, నా బంగారు తల్లి లేకుండా నేను కూడా బతకలేను ద్వారక. ఐఎమ్ సారీ, ఇక మళ్ళీ ఇలాంటి పనులు చేయను. ఐఎమ్ సారీ.